స్వచ్ఛత్ రూరల్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వరదయపాలెం మండలం గోవర్ధనపురం జెడ్పీ హైస్కూల్ సమీపంలోని గ్రౌండ్ నందు నిర్వహించిన ముస్లిం మైనారిటీల ఫ్రెండ్లీ టోర్నమెంటును ఆదివారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛత్ రూరల్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మావుడూరు మోహన్ ఆధ్వర్యంలో 21,000 రూపాయల నగదును ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్ వక్ఫ్ బోర్డు జిల్లా డైరెక్టర్ అబ్దుల్కి అందజేశారు. ముందుగా భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా వందనం చేసి 150 అడుగుల త్రివర్ణ పతాకాన్ని క్రీడా మైదానంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ బొప్పన తిలక్, శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ పెద్దిరెడ్డి మల్లికార్జున రెడ్డి, ఎంపీపీ భర్త దామోదర్ రెడ్డి, సచివాలయాల కన్వీనర్ చిన్న, కోఆప్షన్ సభ్యులు సిద్దిక్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామర్ల హరి, గుత్తి త్యాగరాజు, సర్పంచులు చంద్రారెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు లతీఫ్, యూత్ ప్రెసిడెంట్ వినోద్ యాదవ్, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఉజ్వల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల నాయకులు, గ్రామ సభ్యులు, విద్యార్థులు అందరూ కలిసి భారతీయ స్వాతంత్ర 76వ సంవత్సరంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్మాణం చేయడం చాలా సంతోషదాయకం. ఇందులో అందరూ కలిసి మెలిసి ఐక్యమత్యంగా అందరూ కూడా మా పనిపడేలా ఉండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ సహకరించి ఈ క్రికెట్ టోర్నమెంట్ని అందరూ కూడా సంతోషంగా జరపాలని. క్రీడలు అంటే చాలా ముఖ్యం. ఈ భారతదేశంలోనే ప్రపంచంలోనే క్రికెట్ అనేది మనందరూ చూస్తున్నాం. దానికి ఆదరణ ఏ ఆట పోటీలు లేవు. తర్వాత కబడ్డీ, అలా హాకీ, ఈ మూడు కూడా ప్రజలందరూ కూడా చూసే విధంగా ప్రతి నిత్యం కూడా టీవీలు చూస్తుంటాం. రాత్రి కూడా 20-20 ఆడాం, వన్ డే మ్యాచ్ ఆడారు. వెస్ట్ ఇండీస్ మన వాళ్ళు చాలా అద్భుతంగా ఆడారు. ఈరోజు ఫైనల్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా మన ప్రాంతంలో మనకు సంబంధించినటువంటి మిత్రులు, సహోదరులు, మైనార్ సోదరులందరూ కూడా మంచి కార్యక్రమం ఏర్పరిచిన సందర్భంగా కలిసి మెలిసి అందరూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్న అల్లాన్ని కోరుకుంటూ మీకు మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్వతంత్ర వచ్చి ముందు రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఆనందంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా మరి జెండా విషయంలో 150 మీటర్లు భారత జెండా మాత జెండాను తీసుకుని మన ఊరికి ముచ్చడం ఒక అద్భుతం. మన నియోజకవర్గంలో మన మండలంలో ఈ కార్యక్రమం చేయడం చూసి అందుకే వెళ్ళిపోయి పాట పడుతుంది. ఎటువంటి పాట అది మనీలు భారతదేశం కోసం పాడిన పాట మాట స్వతంత్ర పాడితే ఆనందాయకు పుష్పాలు ఆర్థిక పాట జెండాలు పట్టుకొని స్వతంత్ర జోడు జీవులు ప్రోత్సహిస్తే అన్ని రాష్ట్రాల అది పాట ఉత్తరప్రదేశ్ అన్ని భారతదేశానికి చెప్పడానికి ఈ సందర్భంలో ఆ ఉద్దేశంతో భారతదేశానికి ప్రభుత్వం అధికారులు నిన్న పార్లమెంట్ డిస్కస్ చేశారు. ప్రతి పైన కూడా భారత రెప్పరప్ప ఆడాల అనేటువంటి భారత అన్ని కులాలు అన్ని బాగుంది. మీరందరూ కూడా ఇంటి కనిపించారు. అందుకోసం సంతోషం చేసుకోవాలి.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి